ఏంటి జానీ సిన్స్ ఫ్యాన్ అను జానీ సిన్స్ నాకు తెలియదు స్క్రిప్ట్ లో ఉంది అంతే నీకు తెలియదు మరి ఇందాక అక్కడ క్యారెక్టర్ లు డిఫైన్ చేస్తున్నావు ఒక దాంట్లో ప్లంబర్ అని ఒక దాంట్లో కార్పెంటర్ అని నువ్వు అంటుంటే విన్నావు సార్ నేను ఆహా ఒక్కసారి ఒకలాగా వస్తుంటాడు అని నేను ఆ కాన్వర్సేషన్ లోనే లేను సుదర్శన్ ఎవరో చెప్పింది విని చెప్పడం తప్ప జానీ సిన్స్ నువ్వే చెప్పావు కదా 100 పైన సినిమాలు చేసా ఉంటే ఖాళీ ఎక్కడ ఉంటదని ఆ మరి నీ గురించి మాట్లాడాను నేను జానీ సిన్స్ గురించి మాట్లాడాను ఏంటి ఆయనకి యాక్షన్ ఏ యాక్షన్ ఆయన బిజీ ఆయన నాకంటే తెలుస్తాడు అంత బిజీగా ఉన్నప్పుడు సరే ఆ జానీ సిన్స్ తో నీకు ఫీమేల్ లీడ్ ఎవరంటే ఇష్టం అసలు ముందు ఆడేవాడో తెలియదు కదా నాకు అదే గుండు కవర్ చేసుకో ఇంకా కండలు అంటే కండలు కూడా చూసేసి గమనించేసావు మరి చిచ్చి లేదు ఎవరైనా బాగానే ఉంటారు ఎవరైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు తెలియదు నాకు అన్ని ఇంగ్లీష్ మహల్ కదా క్యారెక్టర్ మాత్రం తెలుసు తెలియదు అంటే చాలా రోజులు అయిపోయింది మనకి తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయాం కదా మరి దీంట్లో ఈ సినిమాలో నీకు ఏమైనా రొమాంటిక్ సీన్లు ఉంటాయి లేదు మరి నాకెందుకు ఉంటాయి రొమాంటిక్ సీన్లు నా సీన్లు కాదు చూసేది కూడా ఉండదు నాకు హీరోకి ఏదైనా రొమాంటిక్ సీన్ ఉన్నా పక్కకు తీసుకెళ్ళిపోతారు కదా హీరోయిన్ని అయ్యో నీ పెళ్ళం లేదేంటి సినిమాలో సినిమాలో పెళ్ళం నాకు పెళ్ళి కాలా కాలేదా మరి నీ లవ్ ట్రాక్ లేదా నా లవ్ ట్రాక్ లేదు మా అక్క బావ అక్క కూతురు అక్క కూతురు ఉంటే మన సంతోష్ శోభన్ వచ్చి అబ్రో వచ్చి తీసుకెళ్ళిపోతారు నీ బాధేసింది మరి బాధేసింది దేనికి మా అక్క వంటలు చేస్తుంది కదా అవి తిని అవి ఏంటో కనుక్కునేటప్పటికి టైం అయిపోయేది నాకు ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఇచ్చారు కదా ఎట్లా స్టార్ట్ అయింది దానికి ఒక స్టోరీ ఉంటుంది కదా అంటే సార్ చెప్పారు షూటింగ్ వచ్చిన తర్వాత షూటింగ్లో కాస్ట్యూమ్స్ వస్తాయి కదా మనకంటూ మన సైజుల ప్రకారం కొన్నాయి పట్టాయా పట్టే అంటే రెండు తెస్తే ఒకటి పట్టింది ఏంటి రెండే ఉన్నాయంటే మీది ఒక సీన్ సార్ అయిపోతుంది అన్నారు సరే అని చెప్పి ఆ పట్టింది ఏదో వేసుకొని వెళ్ళాను సార్ ఇలా చూశారు గెటప్ ఇది కాదే అని చెప్పి అది లుంగి వేసి అది షర్ట్ వేసి ఏదో చెప్పారు లుంగి లేదు అనిపిస్తా మొత్తం సినిమా అంతా లుంగియే బాగుంటది ప్యాంట్లు కొనే ఇబ్బంది లేదు ఒక లుంగి ఒక టీషర్ట్ తో సర్దుకుపోవచ్చే వెళ్ళిపోయిన తర్వాత ఒక సీన్ చేసాం సార్ అప్పుడప్పటికి స్పాట్ లో డైలాగ్స్ ఇవ్వడం గానీ నా సీన్ లేదు అసలు చాలా చిన్న సీన్ సార్ అప్పుడప్పుడు ఇంప్రూవైజ్ చేశారు అది కాస్త ఏమైపోయిందంటే సెకండ్ హాఫ్లో చాలా పెద్ద క్యారెక్టర్ అయిపోయింది పెద్ద క్యారెక్టర్ అంటే చాలా మంచి క్యారెక్టర్ ప్రతి సీన్ అప్పుడప్పుడు రాసేవాళ్ళు రైటింగ్ కూడా లేదు చెప్పేసేవాళ్ళు రే ఇది రా ఇది 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 సీన్ తప్ప వెళ్ళిపోయింది నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఏది సినిమాలో తొందరగా క్యాచ్ చేస్తా